11 అక్టోబర్ ఆ రోజున కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఉండే 20 మంది ఉన్నతాధికారులు అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై బదిలీ వేట అనేది ఒక సంచలనం. బహుశా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క చరిత్రలో ఒక్క రాష్ట్రంలో ఎన్నికల ముందు 20 మంది సీనియర్ అధికారుల బదిలీ, అది కూడా బదిలీ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చినాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే చర్చనీయాంశమైంది. ఈ అధికారుల యొక్క పనితీరు గురించి నిఘా వర్గాల ద్వారా, కేంద్ర నిఘా వర్గాల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకున్నది. వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 4, 5, 6 తారీఖులలో అక్టోబర్లో వచ్చి సమీక్ష నిర్వహించిన సందర్భంగా కూడా వీళ్ళ పనితీరు గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల జాబితా తయారీలో కానీ, లేదు గతంలో ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా వీళ్ళ యొక్క ప్రవర్తన తీరుపై కానీ అనేకమైన ఆరోపణలు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏకపక్ష నిర్ణయం కాదు. ప్రతి వ్యక్తిపై ఇన్ఫర్మేషన్ బ్యూరో ఐబీ, కేంద్ర నిఘా సంఘాల యొక్క నివేదిక ఆధారంగానే వీళ్లను వెంటనే విధుల నుంచి తప్పించమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో విశేషం ఏంటంటే 3 సీనియర్ IPS అధికారులు, వాళ్లను తప్పించటం ఒక సంచలనమైంది, పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ నగర కమిషనర్ రంగనాథ్, నిజామాబాద్ కమిషనర్ సత్యనారాయణ, ఈ 3 కూడా గతంలో పలు సందర్భాల్లో వార్తలకు ఎక్కిన వ్యక్తులే. వీళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని, ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారని చెప్పి నియమ నిబంధనలను పక్కన పెట్టి ప్రభుత్వ పెద్దలను, వాళ్లను వాళ్ళ యొక్క ప్రేమ పాత్రులు కావడానికి తగు నిర్ణయాలు, చట్టాన్ని పక్కబెట్టి చేస్తాడనే ఆరోపణలు కూడా ఈ 3 ఉన్నాయి. ఇక ఈ 3 పాటు మరో 10 జిల్లా ఎస్పీ, వీళ్ళెవరు కూడా ఐపీఎస్లు కాదు, వీళ్ళంతా నాన్ క్యాడర్ ఎస్పీలు, అంటే ప్రమోషన్ మీద ఎస్పీలు అయ్యారు. ఇంకొక ఆరోపణ ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుల ద్వారా, యూపీఎస్సీ ద్వారా ఎంపిక జరిగి ఎంతో ప్రతిభ కలిగిన యువ ఐపీఎస్లను లూప్ లైన్లో పక్కన పెట్టి వీళ్లను, వీళ్ళైతే మన మాట వింటారు, మనం చెప్పినట్టు చేస్తారని చెప్పి ఈ 10 జిల్లాలలో ఐపీఎస్ లేని నాన్ క్యాడర్ ఎస్పీలు నియామకం చేశారని ఆరోపణ ఉంది. వాళ్ళు సంగారెడ్డిలో రమణ కుమార్, జగిత్యాల్లో భాస్కర్, జోగులాంబ గద్వాల్లో సృజన, మహబూబ్ నగర్లో నరసింహ, సూర్యాపేటలో రాజేంద్ర ప్రసాద్, కామారెడ్డిలో శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలులో మనోహర్, జయశంకర్ భూపాలపల్లిలో కరుణాకర్, నారాయణపేటలో వెంకటేశ్వర్లు, మహబూబాబాద్లో చంద్రమోహన్. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ అనుకూల ధోరణి ఉంటుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది దీంతో పాటు కొన్ని శాఖలకు పెద్ద అధికారులు ఉండవలసిన పోస్టులో చిన్న డైరెక్టరు కమిషనర్ స్థాయిలో ఉండి, ఏదైతే ఎన్నికల నిర్వహణలో కీలకమైన శాఖలున్న వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖకి చిన్న స్థాయి అధికారిని నియామకం చేశారనే ఆరోపణలతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ని ముషారఫ్ అలీని అక్కడి నుంచి తొలగించారు. అట్లాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవిని, రవాణా శాఖ కార్యదర్శిని శ్రీనివాసరాజుని, 3 అక్కడి నుంచి తొలగించారు. ఎక్సైజ్ శాఖకు, వాణిజ్య పన్నుల శాఖకు
కనీసము ముఖ్య కార్యదర్శి హోదా కానీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉన్న ఉన్నత హోదా ఉన్న వారికి మాత్రమే ఈ బాధ్యతలు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 24 గంటలు సమయం ఇచ్చారు. 24 గంటల సమయంలో 20 మంది స్థానంలో ప్రతి పోస్టుకి 3 పంపండి ప్యానలు. వాళ్ళ గత 5 సంవత్సరాల వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు, వాళ్ళ చరిత్ర, వాళ్ళకి ప్రతి సంవత్సరం యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ ఏసీఆర్లు అంటారు, అవి వాళ్ళ యొక్క గుణగణాల గురించి పూర్తి వివరాలు పంపండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ జాబితా వెళ్ళిన తర్వాత ఈ జాబితా మొత్తం నిఘా వర్గాలకు ఇచ్చి, కేంద్ర నిఘా వర్గం అనే ఐబీకి ఇచ్చి, ఇన్ఫర్మేషన్ బ్యూరో, వాళ్ళ ద్వారా వీళ్ళ యొక్క గుణగణాలు, నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత, రాజకీయంగా ఏమైనా ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అన్ని గమనించి కేంద్ర ఎన్నికల సంఘం ఏ పోస్ట్ ప్రతి పోస్ట్కి 3 పంపితే ఒక పోస్టుకు టిక్ పెట్టి పంపిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 20 మందిని తొలగించారో వాళ్ళ విషయంలో మా ఆదేశం జారీ చేయగానే వెంటనే అక్కడి నుంచి తప్పించండి, కొత్త వాళ్ళు రావాల్సిన లేదు. ఈ 20 మంది స్థానంలో ఆయన కింద ఉండే 2వ స్థానంలో ఉండే ఆయనకి పదవి బాధ్యతలు అప్పచెప్పి తొలగమనండి. ఎన్నికల ప్రక్రియ 5 పూర్తవుతుంది. 5 వరకు ఈ 20 మంది అధికారులకు ఏ రకమైన ఎన్నికల బాధ్యతలు కానీ ప్రభుత్వంలో బాధ్యతలు కానీ ఇవ్వద్దు. వాళ్ళకి విశ్రాంతి ఇవ్వండి, వాళ్ళు ఇంట్లో ఉంటారు, జీతం ఇవ్వండి, ఏ రకమైన హోదా కానీ పోస్టింగ్ కానీ ఇవ్వద్దు. వాళ్ళు ఎన్నికల ప్రక్రియని నిర్వహించడంలో పారదర్శక లోపిస్తుందని మా భావం అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఈ విధంగా ఒక్కసారి ఇలాంటి అధికారుల యొక్క సర్వీస్ రికార్డులో ఎర్రక్షరాలతో ఎన్నికల విధుల నుంచి తొలగించడం అనేది భవిష్యత్తులో వాళ్ళ ప్రమోషన్లకు, పోస్టింగులకు, వాళ్ళ సర్వీస్ ట్రాక్ రికార్డుపై కూడా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద ఆఫీసర్లను తప్పించారో కింది స్థాయి పోలీసు, రెవెన్యూ, అట్లాగే విద్యాశాఖకు సంబంధించిన టీచర్లందరూ కూడా మనకెందుకు వచ్చిన గొడవ, రూల్ ప్రకారం వెళ్ళిపోదాం, మనం ఎవ్వరు కూడా ఎవరి మాట వినద్దు, ఎన్నికల కమిషను పుస్తకంలో ఏమి రాసి ఉందో అదే చేద్దాం, ఎవరికి మనం మద్దతు ఇవ్వవలసిన అవసరం లేదు, తటస్థ వైఖరి, పారదర్శకతతో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా విధి నిర్వహణ చేద్దాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్తో పెట్టుకుంటే వాళ్ళ అధికారాలు విశేష అధికారాలు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించవచ్చు, వాళ్ళందరికీ వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు, బదిలీ చేయొచ్చు. ఒక్కసారి ఎన్నికల సంఘము చర్య తీసుకుని అది సర్వీస్ రిజిస్టర్లో దాన్ని ఎంటర్ చేస్తే ఉద్యోగి యొక్క ప్రమోషన్లు, బదిలీలు, పోస్టింగ్లు అనేక అంశాలపై ప్రభావితం పడుతుంది. అందువల్ల పెద్ద స్థాయి అధికారులపై ఎప్పుడైతే వేటు పడిందో, కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జొలిపించిందో, కింది స్థాయి ఉద్యోగస్తుల్లో కూడా క్రమశిక్షణ అనేది, పారదర్శక అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. వాళ్ళకి అర్థమైపోయింది, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడలేడు, ఎన్నికల సంఘము వాళ్ళు ఒక్కసారి మనల్ని తప్పు చేసిన అధికారిగా గుర్తిస్తే ఎవ్వరు కూడా, ఏ వ్యవస్థ కూడా, ఏ వ్యక్తి కూడా మనల్ని కాపాడదు. ఎందుకు మనము నియమ నిబంధనలు ఉల్లంఘించాలి అనే ఆలోచనలో పడ్డారు. అందువల్ల ఎన్నికలు పారదర్శకంగా జరగటానికి
ఈ 20 మంది ఉన్నతాధికారులు అఖిల భారత సర్వీసులో ఉండే అధికారులపై వేటు వేయటం అనేది ఒక శుభసూచకంగా విద్యార్థికులు మేధావులు విశ్లేషకులు భావిస్తున్నారు. కొంత భయం అనేది వచ్చింది. అధికారంలో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలమైన అధికారులందరినీ కూడా వివిధ జిల్లాలలో వివిధ శాఖల్లో పోస్టింగ్ ఇచ్చారు. 20 మందితో ఆగవలసిన అవసరం లేదు. ప్రతిరోజు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ ఎవరైతే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి ఆటంకం కలిగిస్తున్నారో రాజకీయ పార్టీలతో సమావేశమై వాళ్లతో సంప్రదిస్తూ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారో అటువంటి ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారిపై కూడా వేటు వేయటానికి ప్రతిరోజు సెల్ ఫోన్లను కూడా వాట్సాప్లను కూడా మానిటరింగ్ చేస్తూ సెల్ టవర్ల ద్వారా మానిటరింగ్ చేస్తూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల అధికారుల సెల్ ఫోన్ల మానిటరింగు వాళ్ళ యొక్క దినచర్య వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాలకు సంబంధించి 5 నిఘా సెల్లను ఏర్పాటు చేసి దాని ద్వారా తదుపరి చర్యలు ఉపక్రమించడానికి సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్యవాదులు పారదర్శకంగా ఎన్నికలు జరగాలనుకునేవారు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుకునే వారందరూ కూడా స్వతంత్ర భారతంలో ఆనాడు సేషన్ ఎన్నికల కమిషనర్ అంటే టెర్రర్, ఆయన కూడా ఒక రాష్ట్రంలో 20 మంది అధికారులు బదిలీ చేసిన దాఖలాలు లేవు. అంటే చరిత్రలో ఒక్క రాష్ట్రంలో 20 మంది అధికారులను బదిలీ చేయటం, ఆ బదిలీ కూడా కాదు అసలు ఎన్నికల విధులే కాదు, ప్రభుత్వ సేవలు అందించడానికి కూడా ఎన్నికలయ్యే వరకు వాళ్ళకి అర్హత లేదు అని ప్రకటించడం అనేది ఒక విశేషంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో జవాబుదారీతనం పెరిగి ఎంతో కొంత భయంతో ఉద్యోగం పోతుంది సస్పెండ్ చేస్తారు ఉద్యోగాల నుంచి తొలగిస్తారనే భయంతో రాజకీయ పార్టీలకి అనుకూలంగా ప్రవర్తించడం మానివేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.